అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడు అందిన వార్త. హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా పల కాడర్తో లేచిపోయింది. మరి నీ అబ్బా అంతర్పరిచేయంట్రా? ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరు పార్టీ ఆడండి. రే అటు చూడరా. సూపర్ అంటీరా, ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అదిరేంద్ర అంటీ కూతులు తీసుకురా. ఇదిగో నాయుడు నాలుగు టీ. ఎవరికరా? అదిగో ఆ గోడ పైన కూర్చుని నడుచుడు బ్యావర్స్ బ్యాచ్ ఆలకి. రై పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా పెంట పైన రాయిస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. మునవరై ఏంటది? యూ డోంట్ రీ నైర్ గుడి తాగినడు తట్టారా తమ్ముడు. ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి. నీకిదే నా చిరు కవిత మందారం. ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణ ఎంగిలి చేసిన అమృతం. ఇదిగో నాయరు సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగేమంటావా? ఇదిగో సార్లు లొట్టలు వేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 320 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. విడి అబ్బా, కరెక్ట్ గా టైం చూసుకుని బాణం వేసాడు ఈ నారగాడు. ఆడో లట్టు పెట్టి అడుగుతున్నాడు సెకండ్. ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని, ఎలబడిందా? లేకపోతే ఆయన ఏదో అడుగుతున్నారు, వినిపించలేదా? అది అలా గట్టిపడ్డమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒరే వేణుగా, నా దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, నీ దగ్గర చిల్లర ఉంటే నాయగడ బాకీ తీర్చారా? ఎల్లమ్మ I always use my credit card only. అర మీరు చేయండి రా. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా, రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికి పట్టుకుని రా, నువ్వు ఇక్కడ ఉండి తీసుకొస్తా. రై నువ్వు అక్కడ వెళ్తే ఎలా రా, నేను వస్తాను, ఆగరా. బై గర్ల్స్. How are you? Yeah, my name is Shundu. Excuse me, Akrikirina. Can I join you? Just an hour. Bye. You're the next stop, yeah? Padhi mandi to baato dekata sabbeta saoskara tappe. చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి రా. అమ్మో
ఆ కళ్ళు చూడు, కాజో లాగా చెల్ చెల్ చికెల్ చికెల్. ఆ ఒళ్ళు చూడు, ఊరి మిళల పల్పలా పల్పలా. ఆ నవ్వు చూడరా, మాధురి దీక్షిత్ నవ్వులా మజాగా లేదు. ఏంట్రా హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది? కొమ్మదీసి పిస్టల్ కనిపిస్తుందా? నర్మై రే, దొండ పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్స్టిక్ తీస్తుందా? రే సెల్ ఫోన్ తీసింది ఏంట్రా? హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అంకల్, నేను రేఖను మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, నేను 10K బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ నాలుగు రీవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్. అవును, చాలా న్యూసెస్ చేస్తున్నారు. అవును అంకుల్, పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది, మీరు అక్కడ ఉంటారుగా. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. వచ్చి వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నావు. హాయ్ అంజలి. హాయ్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారునా. ఏంటి సంగతి? మా అంకుల్ ఒక ఆయన 10 డేస్ బ్యాక్ చనిపోయారే, ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు, వెళ్ళి పలకరించొద్దామని బయలుదేరాను. అరే మామా, బస్ మిస్ రోయ్. బస్ మిస్ ఏంట్రా నీ బొంద? అదేరా, ఆ రోజు మళ్ళీ బస్ లో బచ్చేదలు చేసి వెళ్ళిపోయిందా మిస్? ఆ మిస్ రా, ఆఫీస్ కొంచెం లేట్ గా వస్తానని బాస్తో చెప్పు. ఈ క్యాసెట్ కూడా ఇచ్చే. సరే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ మా సెంటర్ మా డిస్ట్రిక్ట్ మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు, మా ప్రాక్టీసే లేదు. అందరూ మాట్లాడటం పూర్తయిందా? చూడడానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి, బస్ లోనే ఆస్ట్రల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పో టేస్ట్. అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్, మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి, గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం, మీ అంకుల్ ఆంటీ షష్టి పూర్తి అంటే మా అంకుల్ ఆంటీ షష్టి పూర్తి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదాని అయితే పర్వాలేదు, అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపో.